Hi friends, welcome back to our channel, Chinful Lifestyle Corner. ఈ రోజు నేను మీకు వీడియోలో షేర్ చేయబోతుంది ఇంట్లోనే మన జంప్ సూట్ అనేది కిడ్స్కి ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ పక్కనే మీకు బెల్ ఉంటుంది బెల్ నొక్కి ఆల్ అని నొక్కండి ఈ సైజ్ ఏంటంటే 6 to 8 ఇయర్స్ వాళ్ళకి కరెక్టే సరిపోద్ది సో ఇక్కడ నేను 2 మీటర్స్ క్లాత్ అని తీసుకున్నాను అండ్ చాలా తక్కువ రేటుకి తక్కువ బడ్జెట్ అనమాట మనకి మీటర్ వచ్చేసరికి 100 రూపీసే పట్టింది అండ్ కాటన్ అండ్ పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ మీటర్ వచ్చేసరికి మనకి 100 అండ్ 2 మీటర్స్ మనకి 200 పట్టింది అండ్ నేను ఇంకా లైనింగ్ ఏమి వేయట్లేదు ఇక్కడ నేను వచ్చేసరికి ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ అనేది చేశాను మనకి బాడీ పార్ట్ అండ్ బాటమ్ అనేది కరెక్ట్గా సరిపోద్ది ఇంకొంచెం క్లాత్ అనేది మిగులుతుంది మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నేను చేస్తుంది ఏంటంటే నేను 4 ఫోల్డింగ్ అనేది చేశాను సో ఇక్కడ నేను ఫస్ట్ బాడీ పార్ట్ అనేది తీసుకుంటున్నాను హైట్ వచ్చేసరికి నేను 12 తీసుకున్నాను అండ్ బోత్ సైడ్స్ మనం సేమ్ అదే లెంగ్త్లో 12 అనేది తీసుకోవాలి బాడీ పార్ట్ అనేది మనకి హైట్ అనేది 12 తీసుకోవాలి సో ఒక మనం ఎక్స్ట్రా మనం ఫోల్డింగ్తో పాటు 12 అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం నెక్ దగ్గర మార్క్ చేసుకుందాము నెక్ అనేది మనం బోట్ నెక్ పెట్టుకోవచ్చు లేదంటే రౌండ్ లేకుంటే మన స్క్వేర్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నేను 20 అనేది తీసుకున్నాను అంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది పిల్లలకి మనం తీసుకోవాలి సో 20ని నేను ఇక్కడ 4 ఫోల్డింగ్ అని తీసుకొని అది నేను ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మెజర్మెంట్ అని తీసుకున్నాను 5 వచ్చింది సో ఇక్కడ నేను చెస్ట్ పార్ట్ అనేది 5 తీసుకున్నాను ఆల్రెడీ మనకి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఫోల్డింగ్ అని తీసుకోవాలి ఇప్పుడు వస్తే నెక్ అనేది నార్మల్ నెక్ మనం ఎలాగైతే 2 పెట్టి అండ్ షోల్డర్ 3 పెడతామో అదే విధంగా పెట్టాలి అండ్ నెక్ హైట్ వచ్చేసరికి 4 తీసుకున్నాను షోల్డర్ వస్తే మనకి 3 పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ అని తీసుకోవాలి ఆర్మ్ హోల్ లెంగ్త్ వచ్చేసరికి 6 తీసుకోవాలి ఆర్మ్ హోల్కి సో ఇక్కడ మన 6 అనేది ఆర్మ్ హోల్ లెంగ్త్ అని తీసుకొని మనం కర్వ్ కోసం 1.5 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకొని కర్వ్ అనేది తీసుకోవాలి ఆర్మ్ హోల్ అనేది మనం మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నెక్ వచ్చేసరికి మీకు చెప్పాను మనం స్క్వేర్ తీసుకోవచ్చు లేదంటే రౌండ్ కానీ బోట్ నెక్ కానీ తీసుకోవచ్చు అది మన ఒపీనియన్ సో ఇక్కడ నేను స్క్వేర్ అనేది తీసుకుంటాను జస్ట్ మనకి రౌండ్ కావాలంటే ఒక 1 ఇంచ్ అనేది లోపల పెట్టుకొని మనం కట్ చేసుకోవడమే మనం
బాడీ పార్ట్ని కట్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే తీసుకోవాలి. అండ్ బాటమ్ వచ్చేసరికి మనం అదే 4 ఫోల్డింగ్స్ అనేది ఉంచి మనకి కిందన బార్డర్ వచ్చింది అది నేను కట్ చేయట్లేదు, జస్ట్ చిన్న 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేస్తాను స్టిచ్ చేసినప్పుడు. హైట్ వచ్చేసరికి 28 ఉంది, మనకి 30 పెట్టుకుంటే మనకి ఏదైనా 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఫోల్డింగ్లోని కరెక్ట్గా 28 అనేది వస్తుంది. ఇప్పుడు నేను 28కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫుల్ లెంగ్త్ అంటే అక్కడ మనకి లెంగ్త్ ఎంత అయితే ఉందో అంతా తీసుకొని అందులో 15 అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకి 15 అంటే 4 ఫోల్డింగ్స్ అంటే చాలా ఎక్కువ వస్తుంది, కాకపోతే ఇక్కడ మనం కుర్చీలు పెడతాం కదా సరిపోద్ది. అండ్ మనం ఇక్కడ వచ్చేసరికి 1.5 ఏంటంటే ఫ్యాంట్ జాయింట్ అనేది చేసుకోవడానికి కిస్తా అంటారు కదా దానికోసం. అండ్ కిస్తా హైట్ వచ్చేసరికి 7.5 తీసుకోవాలి. ఇది ఏంటంటే కిస్తా అనేది మన కరువు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త తీయాలి, లేకుంటే మనకి కరెక్ట్గా రాదు. సో 7.5 ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి 7.5 తీసుకుంటే అంటే మనకి జాయింట్ దగ్గర ఏమి చిరగడం కానీ టైట్ ఫిట్ అవ్వడం కానీ పిల్లలకి ఉండదు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో నేను ఇక్కడ 7.5 అనేది తీసుకొని మార్క్ చేసుకున్నాను. అండ్ లోపల కరువుకి వచ్చేసరికి 1.5 అనేది తీసుకొని కర్వ్ స్కేల్తో మనం కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ బాటమ్ కూడా మనకి మార్క్ చేసుకోవాలి. అంటే ఇదేంటే కిస్తా నుంచి మనకి బాటమ్ వరకు డ్రా చేయాలన్నమాట. దీనికి వచ్చేసరికి మనం 2.5 తీసుకొని కిస్తా నుంచి ఈ పై వరకు అండ్ బాటమ్ మనం మార్క్ చేసుకున్నంత వరకు డ్రా చేసి, ఇలా డ్రా చేసిన తర్వాత మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత మనకి ఫ్యాంట్ అనేది 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. సో లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది కదా అనుకోకండి, మనం కుర్చీలో పెట్టుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన కిడ్స్ సైజ్ ప్రకారం అనేది వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ నేను కుర్చీలు అనేది పెట్టుకున్న తర్వాత అండ్ కింద వచ్చేసరికి ఫోల్డింగ్ అనేది 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేస్తాను. సో ఫోల్డ్ చేసిన తర్వాత మనం కిస్తా దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి. సో ఇక పైన 1/2 ఇంచ్ అనేది మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక నేను 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఇప్పుడు మనం కిస్తా దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి. కర్వ్ ఏ విధంగా అయితే వచ్చిందో మనం కర్వ్ వచ్చిన ప్రకారం జాయింట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసరికి బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. నార్మల్గా మన హ్యాండ్స్ అన్ని సైడ్స్ ఎలాగైతే చేసుకుంటామో అలాగా. అండ్ నెక్ వచ్చేసరికి నేను సేమ్ క్లాత్తో నెక్ అనేది స్టిచ్ చేసాను హెమ్మింగ్ లాగా చేద్దామని. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా నేను సేమ్ క్లాత్ అని తీసుకుంటాను. ఎలాగైతే వేస్తాం ఆ విధంగా. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర మనం ఎలాస్టిక్ అనేది వేసుకుంటే మనకి కుచ్చిలుగా అండ్ హిప్ దగ్గర కొంచెం ఎలాస్టిక్ టైప్ ఉంటుంది, స్ట్రెచబుల్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం లెగ్స్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఈ ఎలాస్టిక్ వేసినప్పుడు కొంచెం లాగి మనం పట్టుకుంటే మనకి ఫోల్డింగ్ లాగా కుచ్చిల్లాగా వస్తుంది, రిఫిల్ లాగా. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి నేను ఒక 1.5 క్లాత్ అని తీసుకొని రిఫిల్స్ లాగా పెడుతున్నాను. సో కాటన్ కాబట్టి మనకి పిల్లలకు కూడా చాలా ఫ్రీగా కూడా ఉంటుంది అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా నేను హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. సో 1.5 మీటర్ అనేది తీసుకొని అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం జిప్ కానీ హుక్స్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ నెక్కి వచ్చేసరికి అదే క్లాత్తో పైపింగ్ లాగా వేసేస్తున్నాను. సో ఈ విధంగా మనకి నెక్కి వేసాను అండ్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నార్మల్ నెక్ ఏ విధంగా అయితే కుడతానో అలాగే కుట్టాను. అండ్ హిప్ దగ్గర కూడా చాలా బాగా వచ్చింది, స్ట్రెచబుల్గా కూడా ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి నేను హుక్స్ అనేది కుడుతున్నాను అన్నమాట. సో ఫినిష్ అయ్యింది. జంప్ సూట్ అనేది 200 రూపీస్కే మన ఇంట్లోనే బ్యూటిఫుల్ కాటన్ జంప్ సూట్ అనేది కిడ్స్ వేర్ అనేది రెడీ. సో ఈ విధంగా మనం కావాల్సిన మోడల్స్లోని ఇంట్లోనే మనం ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.